లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం నాలుగవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరిగింది నాదనీరాజనం వేదికపై ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని సకల కార్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నాలుగవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తజన రంజకంగా జరిగింది శ్రీ హనుమత్సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో కార్యక్రమం ఆద్యంతం రామనామ స్మరణతో సాగింది ఇందులో పన్నెండు పదమూడవ సర్గలలోని నూట నలభై రెండు శ్లోకాలను పారాయణంచేశారు యోగవాసిష్టం ధన్వంతరి మహామంత్రం ఐదు శ్లోకాలు చేశారు వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యులు శ్రీ అనంత గోపాలకృష్ణ శ్రీ పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణం చేశారు అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల ఎస్వి వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఎస్వి ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు పారాయణం ప్రారంభానికి ముందు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి లావణ్య బృందం ఓ రామ నీనామేమి రుచిరా చివర్లో రామరామరత్నజనిత సింహాసన భజన కీర్తనలను విందుగా ఆలపించారు ఈ కార్యక్రమంలో పండితులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు